సో మీరు మా తెలుగు వాళ్ళు అయిపోయారా? మీరు చెప్తే ఓకే సార్, ఐమ్ హ్యాపీ. అంటే ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు కూడా ప్రేక్షకులు కూడా ఓన్ చేసుకుంటున్నారు. కార్తి అంటే ఏదో తమిళని అనుకోకుండా మావాడే అన్నట్టు అంత అటాచ్మెంట్. బ్లెస్సింగ్ సార్, అది బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను. బ్లెస్సింగ్తో పాటు మీ ఎఫర్ట్ ఉంది కదా. ఎఫర్ట్ అందరూ ఎఫర్ట్, అందరూ హార్డ్ వర్క్. నేను అనేది భాష నేర్చుకోవటం. ఓకే, కొంచెం క్రెడిట్ తీసుకుంటాం. భాష అంత క్విక్గా నేర్చుకున్నారు మీరు. అదేంటంటే ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఐ ఫెల్ట్ మేకింగ్ మిస్టేక్స్ ఇస్ ఓకే, బికాజ్ ఇట్స్ మదర్ టంగ్ కాదు, మిస్టేక్ చేస్తే కూడా పర్లేదు, సమించారా అనే ఒక నమ్మకం. కరెక్ట్. సో అండ్ నా పక్కింట్లో రూద్ర ప్రసాద్ గారు ఉంటారు, ఒక 10-15 ఇయర్స్ అక్కడే ఉంటారు. వాళ్ళ పెద్ద పిల్లలతో ఉన్నా నాకు బామ్మ అరుస్తాం నా, యూ కీప్ హియరింగ్ టు తెలుగు మాట. ఓకే ఓకే, బికాస్ ఆఫ్ తెలుగు మాట యూ కాన్స్టెంట్లీ లిస్నింగ్ టు ఇట్, ఇట్ ఈస్ నాట్ ఏలియన్ టు మీ. అవును. అండ్ సినిమాకి వచ్చిన తర్వాత ఇక్కడ షూటింగ్ జరిగింది, రామోజీ ఫిల్మ్స్లో జరిగింది, అప్పుడు మళ్ళీ మళ్ళీ నేను వింటూనే ఉన్నాను. సో ఐ లైక్ ద సౌండింగ్. ఓకే. అండ్ ఫైనలీ ప్రొఫెషన్ ఆల్సో మేడ్ మీ స్పీక్ ఇన్ తెలుగు, సో దట్ వే ఐ ఎంజాయిడ్. ఇప్పుడు నాకు లాంగ్వేజెస్ నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిపోయింది. అవునా? ప్లెజర్ సార్ అది. ఎన్నొచ్చు? ఐ థింక్ కమ్యూనికేటింగ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ గివ్స్ మీ ప్రైడ్ దట్ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ అదర్ లాంగ్వేజ్ అనేది. అండ్ I have to like the sounding. ఇప్పుడు ఫ్రెంచ్ సౌండింగ్ అంటే నాకు చాలా ఇష్టం. స్టార్టింగ్ మన ఇండియన్ లాంగ్వేజ్లో వేరే ఏం తెలియదు సార్, సౌత్ మాత్రమే. సౌత్ అండ్ హిందీ ఐ కెన్ అండర్స్టాండ్ డీసెంట్లీ, బట్ ఐఎమ్ దట్ ఆల్సో ఐ స్టార్టెడ్ టు లర్న్ ఇప్పుడు. సో మళ్ళీ నెక్స్ట్ మనం ఎప్పుడైనా కలిస్తే అప్పుడు కల్లా మల్టీ లాంగ్వేజెస్ తెలుసుకోవాలి సార్. నా పాప కూడా నా ఇష్టం అట్లీస్ట్ ఫోర్ 5-6 లాంగ్వేజెస్ తెలియాలి అనేది. ఇప్పుడే కొంచెం స్టార్ట్ చేయాలి ట్యూషన్ క్లాసెస్. సో మీకు ఒక పాప? ఒక పాప. సో ఎంత? 5 ఇయర్స్ ఓల్డా? 5 ఎగ్జాక్ట్లీ 5. మీ బ్రదర్ సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా? అవును సార్. కొలిగిని. మీరు ఎందుకని మీరు ఎక్కడ ప్రపోజ్ చేసుకోకుండా మీరు డైరెక్ట్? సార్ నేను నేను అన్నయ్య ఎందుకు ఫాలో చేయలేదు సార్, సినిమాకి మాత్రమే ఫాలో అయ్యాను. బట్ చిన్నప్పటి నుంచి ఐ థింక్ వి బోత్ హ్యావ్ వెరీ డిఫరెంట్ టేస్ట్, కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా. అది చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇద్దరికి మధ్యలో గొడవ. ఎందుకు వచ్చాయి? బేసిక్ నేచర్స్ డిఫరెంట్ సార్. అండ్ మామూలుగా ఇప్పుడు ఒక అన్నయ్య ఉంటే తమ్ముడు చూస్తే కొంచెం ఇరిటేషన్ ఉంటుంది, ఇదేంటిది ఎక్కువ మాట్లాడుతున్నాను, ఇదేంటి కమాండ్ చేయాలి. అండ్ ఎల్డర్ బ్రదర్ అంటే ఇది టేక్ దట్ లిబర్టీ, ఎస్ నేను చెప్పింది చెయ్యి చెయ్యి. అండ్ ఐ డోంట్ లిసన్ అంటే దెన్ న్యాచురలీ గొడవ వస్తుంది. అండ్ షేరింగ్ విషయాలు, ఇప్పుడు అమ్మ నాన్న ఏదైనా ఇస్తున్నారంటే నీకు హాఫ్ నాకు హాఫ్ అంటే నాకు హాఫ్ ఇవ్వరు, దెన్ ఇట్ విల్ బికమ్ వన్ ఫైట్. ఓకే. కాన్స్టెంట్లీ సార్, ఐ థింక్ బ్రదర్స్ ఆల్వేస్ ఫైట్. అవును. సో సేమ్ మీ దగ్గర కూడా? సేమ్ సేమ్, నో డిఫరెన్స్. ఇండస్ట్రీలోకి వచ్చాక? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఐ థింక్ ఐ లుక్ అప్ టు అన్నయ్య. ఐ థింక్ నేను యుఎస్ వెళ్ళిన తర్వాత వీ ఫెల్ట్ వెరీ డిఫరెంట్. కరెక్ట్గా చెప్పాలంటే వీ మిస్ ఈచ్ అదర్. ఓకే. ఫస్ట్ టైం అప్పుడు ఇద్దరు ఫైట్, ఆ తర్వాత ఫస్ట్ టైం దర్ ఇస్ సంబడీ హూమ్ ఐ కెన్ టాక్ టు ఎనీథింగ్, ఏదైనా కలవచ్చు, ఏదైనా అడగొచ్చు. దట్ రిలేషన్షిప్ ఐ డిడ్ నాట్ నో అంటిల్ దెన్. ఇక్కడ నుంచి యుఎస్ వెళ్ళిన తర్వాతనే అదే గ్యాప్ తెలిసి ఫెల్ట్ దట్ డిఫరెన్స్. అండ్ దెన్ ఐ స్టార్ట్ లుకింగ్ అప్ టు హిమ్ బికాస్ ఆయన క్యారెక్టర్ కెరియర్ స్టార్ట్ చేసే విధంగానే ఫస్ట్ ఫెయిలియర్స్, ఆ ఫెయిలియర్స్ నుంచి ఒక్కొక్కగా నో డాన్స్ నుంచి ఫైట్ నుంచి తయారయ్యి డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ వేసుకోవడం కానీ డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కానీ ఐ థింక్ హీ డెవలప్డ్ హిస్ కెరియర్ బై హిమ్. ఓకే. హీ హ్యాడ్ డెవలప్డ్ హిస్ ఓన్ నేమ్, సో ఐ లుక్డ్ అప్ టు హిమ్. తన ఓన్ బ్రాండ్ కూడా క్రియేట్ చేసుకున్నా. ఎగ్జాక్ట్లీ. సో ఐ స్టార్టెడ్ లుకింగ్ అప్ టు హిమ్. ఓకే. అడ్మిరేషన్ మొదలైంది. సేమ్ లెవెల్ ఫైట్ అనేది పోయి అడ్మిరేషన్ మొదలైంది. ఎగ్జాక్ట్లీ. వెరీ ట్రూ. కరెక్ట్ కరెక్ట్ గా చెప్పారు. సో ఐ థింక్ వి హావ్ వెరీ డిఫరెంట్ టేస్ట్. అండ్ లైక్ మా అమ్మ ఎప్పుడు చెప్తూనే ఉంది, దట్ నో మా నాన్న ఎప్పుడు చెప్తూనే ఉంటారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేచర్లోనే నా నేచర్లో అమ్మ నాన్న ఏం చెప్తున్నారో అది మాతనని మాట. ఐ మీన్ ఐ ఆల్వేస్ లిసన్ టు వాట్ దే సే, ఐ డోంట్ గో అవుట్. బట్ అన్నయ్య టోటల్ డిఫరెంట్, అమ్మ నాన్న ఏం చెప్తున్నారు ఆపోజిట్ చేస్తారు చిన్నప్పటి నుంచి. సో ఐ థింక్ లాట్ ఆఫ్ గ్రూమింగ్ ఆల్సో సార్, సేమ్ సేమ్ ఇంట్లో పుట్టి పెరిగినా కూడా ఐ థింక్ బ్రదర్స్ హ్యావ్ డిఫరెంట్ నేచర్. సో ఐ థింక్ వి బోత్ ఆర్ వెరీ డిఫరెంట్ నేచర్. కొట్టుకునే వాళ్ళు ఎప్పుడన్నా? చాలా ఎక్కువ. లాట్ ఆఫ్ ఫైట్స్. ఎవరి అప్పర్ హ్యాండ్? ఆబ్వియస్ గా ఆయన కొట్టుంటాడు నాచురల్లీ. బట్ ఏమైందంటే 11th తర్వాత నేను కొంచెం హైట్ ఎక్కువ పోయాను. ఓకే. 11th క్లాస్ వచ్చాక నీకు నాకు 10 ఫీట్ డిఫరెన్స్ ఎప్పుడు ఉండాలి అని చెప్తారు. మీరు చెప్పారా? అనే ఎందుకంటే మీరు పెద్ద కనిపిస్తున్నారు. పెద్ద కనిపిస్తున్నాను కదా, భయం వచ్చాడు నుంచి కొంచెం తగ్గిపోయింది. బట్ కాలేజ్లో చదివేటప్పుడు నేను ఒక ఛాలెంజ్ ఇస్తాను నా మామతో,
అమ్మ తమ్ముడు అంకుల్ సార్ నాకు ఇంత మార్క్ స్కూల్ ఫైనల్లో వస్తే నాకు బైక్ ఇవ్వాలని ఆ మార్క్ వచ్చింది. సో నాకు బైక్ ఇస్తారు. బట్ నా కాలేజ్ చూస్తే ఇంటి నుంచి 50 కిలోమీటర్స్ తప్ప. ఓకే. సో మై బ్రదర్ వాజ్ యూసింగ్ ద బైక్. సో మార్నింగ్ నేను ఏం చేస్తాను, కీ తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడైనా పెడతాను. హీల్ కరెక్ట్లీ టేక్ దట్ కీ, టేక్ ద బైక్. ఇట్స్ మై బైక్, డోంట్ టేక్ ద బైక్ అంటే. సో మై నా బైక్ మొత్తం ఆయన యూజ్ చేశాడు. అవునా? సో ఐ థింక్ స్టిల్ ఈవెన్ కాలేజ్ వీ వర్ ఫైటింగ్. ఈవెన్ కాలేజెస్ లో కూడా యుఎస్ వెళ్ళిన తర్వాతనే అది తగ్గిపోయింది. ఏది యుఎస్ వెళ్ళిన తర్వాత అప్పుడు మిస్సింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఐ థింక్ వీఆర్ ఇన్ ద సేమ్ హౌస్ సార్. అవును, కలిసి ఉంటారా? జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ. అండ్ నాకు పెళ్ళి అయిన తర్వాత, నా వైఫ్ చూసిన తర్వాత వదినకి కాన్ఫిడెన్స్ వచ్చింది. బికాస్ మోర్ దెన్ బ్రదర్స్, ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉండాలి, అది ఇంపార్టెంట్. సో నా వైఫ్ కి వదినకి చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది. వదిన ఎక్స్పీరియన్స్ వేరు. అవును. అండ్ షీఈస్ వెరీ గుడ్ మదర్. సో దేర్ సో మచ్ మై వైఫ్ క్యాన్ లెర్న్ ఫ్రమ్ దేర్. సో దే గాట్ అలాంగ్ వెరీ వెల్. ఓకే. అప్పుడు అన్నయ్య ఇల్లు కొత్త ఇల్లు కట్టేటప్పుడు చెప్పారు, కలిసి ఉంటాం బికాస్ సేమ్ సిటీలో ఉండి ఇఫ్ యూఆర్ ఇన్ డిఫరెంట్ హౌసెస్ వెరీ డిఫికల్ట్ అని. అవును. అండ్ అమ్మ నాన్నకు చాలా కష్టం ఆ పాతల నుంచి బయటకు రావడం, వాళ్ళకి అటాచ్మెంట్. ఎగ్జాక్ట్లీ. బట్ దెన్ నాన్న కన్విన్స్డ్ అమ్మ, అండ్ దెన్ హి మూవ్డ్ టు సేమ్ హౌస్. ఓకే. ఐ థింక్ నౌ ఇట్స్ వెరీ లైక్ I can't say friendly, sir. I still look at him like with a lot of respect. It's changed. That equation has changed. Something like a father laga. Exactly. Okay. Exactly. I can say that. When I first cinema ninchi, the way he took care of my first film ninchi, naaku problem untappudu em chestaro naaku telliyadu, but he does it in the background. Okay. I'll never know. Oh, okay. Like that. So I used to protect you anamata mimmalni starting wise. Starting lo ippudu kuda enni vishayam think that's what you always, you know, your brother is there, then it is something else. Some confidence untundi. Yeah. Somebody is there who can take care of me and whenever a problem comes. Adu savings account naan nenu cheptaru current account untunda parledu savings account lo amount undali undali correct don't touch that yes but that gives you one strength anedi exactly ante kada so baa cheppinatte adi meeru మెకానికల్ ఇంజనీరింగ్ ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ న్యూయార్క్లో చేశారు. అంత మంచి చదువు చదువుకుని మరి సినిమా ఇండస్ట్రీలోకి రావాలి ఎందుకు? ఎందుకంటే మీ ఫాదర్ ఈ సినిమా హీరోనే, మీ బ్రదర్ హీరో, కానీ మీరు ఇంకో డిఫరెంట్ లైన్ చూజ్ చేసుకున్నారు కదా. అదే, ఇది దానికి కరెక్ట్ సమాధానం చెప్తారంటే మణిరత్నం గారితో జాయిన్ అవ్వాలప్పుడు చెప్పారు. అది సినిమాలో ఒక విషయం ఉంది, చదువు రాలేదంటే, చదువు మీద ఇంట్రెస్ట్ రాలేదంటే సినిమాకి వెళ్ళిపోవాలి, అది టోటల్ రాంగ్ అని చెప్తారు. ఈ ప్రొఫెషన్ లోనే యు సీ ద మాక్సిమం హై, మాక్సిమం లో. సో ఇది బ్యాలెన్స్ చేయడానికి, కరెక్ట్ డిసిషన్స్ తీసుకోవడానికి యు నీడ్ టు బి వెల్ ఎడ్యుకేటెడ్. ఆయన చెప్పారా? మణిరత్నం గారు చెప్పారు. ఓకే. సో అండ్ ఇప్పుడు సినిమాలో ఉండే హిస్టరీ మీరు చూస్తే, ఫస్ట్ సినిమా డైరెక్టర్స్ చూస్తే డాక్టర్స్, ఇంజనీర్స్. సో అన్ని ఫీల్డ్స్ నుంచి సినిమాకి వచ్చాడు. అవును. దట్స్ ద అట్రాక్షన్ సినిమా హ్యాస్. అవును. దట్ మీడియం హ్యాస్ ఆ క్రియేటివిటీలో ఉన్న స్కోప్ కానీ, ఆ మీడియా మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్. కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి హెస్ కమ్ ఇన్ టు ఫిల్మ్స్. సో ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్, బట్ ఏ ఫీల్డ్ అది అక్కర్లేదు. యాజ్ లాంగ్ అస్ యూ కెన్ యూస్ దట్ డిసిప్లిన్, లెర్నింగ్, బ్యాలెన్స్, సెన్స్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ నాకేంటంటే ఆ నాన్న ఎప్పుడు అన్నయ్య కానీ నాకు చెప్పింది, సినిమాలో సక్సెస్ అనేది 1% ఛాన్స్, సక్సెస్ కరెక్ట్. అప్పుడు యూ షుడ్ హ్యావ్ ప్లాన్ బి. ఎగ్జాక్ట్. ఇప్పుడు సినిమాలో సక్సెస్ అవ్వలేదంటే ఏం చేయాలి? నీ ఇంట్లో కూర్చుంటే ఏంటి? యాజ్ లాంగ్ అస్ ఐఎమ్ దర్ ఐ కెన్ ఫీడ్ యూ, ఆఫ్టర్ దట్ వాట్ విల్ హ్యాపన్? సో యూ షుడ్ హ్యావ్ ప్లాన్ బి. సో నువ్వు చదువు, యూ లెర్న్ సంథింగ్, ఆఫ్టర్ దట్ ట్రై. వర్కౌట్ అయిందంటే అది బ్లెస్సింగ్, అది దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్. అంతే. రాలేకపోదంటే దెన్ యూ షుడ్ నో ప్లాన్ బి టు ఫీడ్ యువర్ సెల్ఫ్. అంతేగా, ఇంప్లిమెంట్ ప్లాన్ బి. వెన్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ యూఎస్ ఐ సెడ్ ద సేమ్ థింగ్, ఇప్పుడు నేను సక్సెస్ అయ్యానంటే నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ఐ కీప్ ట్రయింగ్, డోంట్ ఫోర్స్ మీ టు గెట్ మ్యారీడ్ అని చెప్పి. సో మరి ఇండస్ట్రీలో ఎవరు ప్రపోజ్ చేయలేదా మీకు? లేదు సార్. ఎందుకంటే అదేంటి? ఎందుకని? ఎందుకంటే ఒక క్రేజీ హీరో ఇంకొక టాప్ హీరోకి బ్రదర్. ఇండస్ట్రీలు ఎవరు ప్రపోజ్ చేయాలి పబ్లిక్? ఓకే. మరి ఎందుకు మధ్యలో తమన్నా లింక్ పెట్టారు మీకు? అది ఎప్పుడు వస్తుంది కదా సార్, ఒక మళ్ళీ ఒక హీరోయిన్తో పనిచేసేటప్పుడు. అండ్ ఒక సినిమా బాగా ఆడి, ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అంటే ఎవరు మాట్లాడలేదు. కరెక్ట్. హిట్ అయిందంటే, హిట్ అయిందంటే అది కొంచెం ఇంట్రెస్టింగ్ స్కూప్ న్యూసే కదా. టీవీ కూడా రన్ అవ్వాలి, పత్రికలు కూడా రన్ అవ్వాలి, ఏదైనా న్యూస్ స్పైసీ న్యూస్ కావాలి. అండ్ ఒక రైసింగ్ కెరీర్ అప్పుడు అది రావడం, అది ఐ థింక్ యూ కాంట్ అవాయిడ్ నేచురల్ అంటారు. సో ఎంజాయ్ ఇట్.
నాచురలీ సార్ అట్ దట్ ఏజ్ ఐఎమ్ ఓకే. అప్పటి వరకు నేను చదివింది ఫుల్ బాయ్స్ స్కూల్, అది తర్వాత కంప్లీట్లీ మెకానికల్ డిపార్ట్మెంట్. సో అమ్మాయిలు అంటే టోటల్ గా అలవాటు లేదు. సో ఐ థింక్ దిస్ వాజ్ న్యూ ఫర్ మీ, ఈవెన్ ఫీలింగ్ ఎ న్యూ ఫేమ్. ఎగ్జాక్ట్లీ, ఫేమ్ అనేది కొత్త విషయం. ఇప్పుడు అమ్మాయిలు అడుగుతున్నారు, ఇప్పుడు థియేటర్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం నేను చూస్తుంటున్నాను, కాలేజ్ చేసేటప్పుడు ఒక అమ్మాయి కూడా నన్ను చూడలేదు. అవునా? అవును. బట్ హిట్ మూవీస్ హిట్ అయిన తర్వాత, అవర్ లాంటి సినిమా వచ్చిన తర్వాత, లవ్ స్టోరీ ముఖ్యంగా లవ్ స్టోరీ చేసే తర్వాత యూ గెట్ అ డిఫరెంట్ రీచ్. అవును. సో అది చేసేటప్పుడు నేను థియేటర్కి వెళ్తున్నాను, కాలేజ్ అమ్మాయిలు మొత్తం ఉంటారు, నన్ను పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకుంటారు, షాక్, వేరే ఇక్కడ ఉంటారా? సో ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ అండ్ దట్ సో మచ్ ఆఫ్ లవ్ కదా. ఎవరితో అలా చెప్తారు, ఇట్స్ క్రేజ్, దే ఆర్ నాట్ సీరియస్, దే ఆర్ నాట్ సీరియస్, దే ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ అండ్ మ్యారీ మీ, బట్ ఇట్ ఇస్ ఎ నైస్ ఫీలింగ్ ఒక 25-26 లో. ఇట్ ఇస్ ఎ నైస్ ఫీలింగ్ టు ఎంజాయ్ ఆ ఏజ్ లో, అది బాగా ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడైతే ప్రాబ్లం గానీ, ఇప్పుడైతే డెఫినెట్ గా ప్రాబ్లం. ఇప్పుడు కూడా రజని అప్పుడప్పుడు చెప్తోంది, ఈ లవ్ సీన్స్ లో టచ్ చేయకుండా యాక్ట్ చేయడం కష్టమా అని అడుగుతుంది. ఇట్లానా? డెఫినెట్లీ. సో ఫీల్ జెలస్ అన్నమాట, అంత జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు. డెఫినెట్లీ సార్. మీరేమో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతుంటారేమో కొంచెం ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ లో, క్యారెక్టర్ లో. సి దట్స్ వాట్ ఐ, అంత అవసరమని ఆవిడ అడుగుతారా, అంత అవసరమా అని? అంటే ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దట్ సీన్ వీఆర్ నాట్ అలోన్, అఫ్ కోర్స్ 100 మంది అక్కడ వాచ్ చేస్తారు. సో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎక్స్ట్రా దాన్ వాట్ ఇస్ ఇన్ ద స్క్రిప్ట్. అండ్ ఇప్పుడు లవర్స్ మధ్యలో జరిగే విషయం డిఫరెంట్, పెళ్లి అయిన తర్వాత జరిగే విషయం డిఫరెంట్. దర్ ఆర్ టూ వేవేరే డిఫరెంట్. చూసేటప్పుడు అది అలాగ ఉండాలి. అవును. లేకపోతే ఇద్దరు యాక్టర్స్ కదా అని అనిపిస్తుంది. అవును. ఒక యాక్టర్ పని ఏంటి? ఒకటి సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ ఆ ఎమోషన్ లోపలికి వెళ్ళాలి. కరెక్ట్. అది నా లైఫ్ అని చూడాలి. సో దట్ ఇస్ వాట్ మేక్ బిలీవ్ ఇస్ ఆర్ జాబ్. అంతే కదా. సో అండ్ నా లెర్నింగ్ కూడా, నేను చాలా ఫారెన్ ఫిల్మ్స్ చూసాను. సో యూ ఆల్వేస్ వాంట్ టు మేక్ దట్ true, feel them natural, in between short and cut. Yes. Is what you're acting, sir. Correct. Ante and aa madhyalo you have to show a relationship for 30 years kada. Avunu what you're trying to show without living for 30 years you have to show that. So I think you have to be professional enough to understand, but adi understand chesukodam anta easy kada. Avunu I can say whatever I can explain. It is very artistic to listen. But oka wife ki definitely kashtam. నేను కూడా చూస్తున్నాను, ఇఫ్ మై వైఫ్ ఇస్ అన్ యాక్టర్ హౌ ఐ విల్ డెఫినెట్లీ ఫీల్ జెలస్. మీరు కూడా జెలస్ ఫీల్ అవుతారు కదా 100%. ఇంటిమేట్ సీన్స్ ఉంటే నేచురల్ ఉంటుంది అది. ఐ వాంట్ వాచ్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఆవిడ పేరు రజని కదా, ఎప్పుడన్నా బాగా గొడవ పెట్టారా, మరీ ఎందుకు అంత నువ్వు క్లోజ్ గా మూవ్ అయ్యావు అని చెప్పి? ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మరి ఎట్లా కన్విన్స్ చేస్తారు మీరు? చూడొద్దని చెప్తాను. ఎందుకు చూస్తున్నావు? నేను అంత మంచి యాక్టర్ కాదు, ఎందుకు ఆ సినిమా చూస్తున్నావు? చాలా సినిమాలు ఉంటాయి. ఓకే, మంచి దేవుడు దేవుడు సినిమా 200 సినిమాస్ రిలీజ్ అవుతుంది. బాహుబలి చూడు, అర్జున్ రెడ్డి చూడు, ఎందుకు నా సినిమా చూస్తున్నావు? వదలండి. ఐ వాంట్ టు వాచ్. అంటే ఆవిడకి భయం ఉంటుంది కదా, పాపం ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా. డెఫినెట్లీ గుడ్ పర్సనాలిటీ, ఎడ్యుకేటెడ్ గాని ఎవరన్నా ఒకళ్ళు లైన్ వేస్తారని భయం ఉంటుంది కదా. అదే అంటే మీ ప్రొఫెషన్ అటువంటిది కనుక, అంత హీరోయిన్ అనేటప్పటికి హీరోయిన్ మాయలో పడిపోతారేమో అని ఒక వాళ్ళకి. బట్ ఐ థింక్ నౌ గర్ల్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ ఆల్సో. కోర్స్ వాళ్ళు మీకంటే ఇంటెలిజెంట్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. హీరోల కంటే ఎక్కువ ఇంటెలిజెంట్ హీరోయిన్లుగానే ఉన్నారు చాలా మంది. ఐ టోటలీ అగ్రీ.